ప్రకాశం జిల్లా చీరాల ప్రసాద్ నగరం హై రెస్టారెంట్ వద్ద టిప్పర్ లారీ బోల్తా పడిన ఘటన చోటు చేసుకుంది. మెటల్ డస్ట్ లోడ్ తో ఒంగోలు వైపు నుండి బాపట్ల వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. 20 మందితో ఆటోను తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి లారీ డివైడర్ ను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఆటోలో ఉన్న వారికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. లారీ డ్రైవర్ కు గాయాలు అవ్వడంతో ఆసుపత్రికి తరలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మత్స్యకారుల సమస్యలను తీర్చేందుకు తాను ఎల్లవేళలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. चल रहा है.